హాయ్, వెల్కమ్ టు బీబీసీ న్యూస్ తెలుగు. మనం ఇప్పుడు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజ్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది విదేశాల నుంచి వచ్చిన తెలుగు వారు ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల కోసం వీరంతా కూడా ప్రపంచంలోని వేరు వేరు దేశాల నుంచి, దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన తెలుగు వారు మనతో ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ దేశంలోని తెలుగు వారి గురించి, అక్కడ తెలుగు భాష పరిరక్షణ గురించి, అదే సందర్భంలో ఇక్కడ తెలుగు మహాసభలు, వాటి నిర్వహణ, వీటి ద్వారా వాళ్ళు పొందిన లాభం, ఎన్ని అంశాలని వాళ్ళు మనతో షేర్ చేసుకోవాలనుకున్నారు. ముందుగా మనం ఒక్కొక్క దేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే అక్కడ తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే ఇక్కడ తెలుగు మహాసభలకి వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు, వాళ్ళు తెలుగు మహాసభల ద్వారా వాళ్ళు ఏ సందేశాన్ని వాళ్ళ దేశం తీసుకెళ్తున్నారు అనేవి అడుగుదాం. మీరు ఈ లైవ్లో మీరు కనుక ఎవరైనా ఎన్ఆర్ఐలతో మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ కామెంట్ పోస్ట్ చేయొచ్చు. మేము ఇక్కడ ఏదైనా ఎవరైనా స్పెసిఫిక్గా ఒక దేశం వాళ్ళని మీరు క్వశ్చన్ అడగాలనుకుంటే ఆ దేశం వాళ్ళని అడిగి మీకు ఆ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కరిని మనం పరిచయం చేసుకుంటూ వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు ఎలా జరిగినాయి అనిపించిందో మాట్లాడదాం. ముందుగా మీరు చెప్పండి, మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నేను యూకే నుంచి వచ్చాను. మేము లండన్లో ఉంటాం. బట్ నేను తెలంగాణ జాగృతి కోసం సంస్కృతిని పరిరక్షణ విధంగా యూరోప్ అంతా కూడా మేము వర్క్ చేస్తున్నాం. ఈ తెలుగు మహాసభలు మీకు మీ దేశంలో ఈ డయాస్పోరాకి ఎలా ఉపయోగపడ్డాయి? తెలుగు మహాసభలు మొట్టమొదటిసారిగా మేము అటెండ్ అవుతున్నాం ఈసారి. ప్రపంచ తెలుగు మహాసభల్లో నేర్చుకున్నది ఏంటంటే, ఇంత ఘనము సాహిత్యం తెలంగాణలో, ఇంత సాహిత్యం ఉన్నదన్న మొట్టమొదటి పాయింట్ నేర్చుకున్నాం. తెలంగాణ పోరాటంలోకి వెళ్ళి చూస్తే మనకు కొంతమంది కవులే కనిపిస్తారు, దాశరథి కానీ, కాళోజి కానీ, అలా నోటెడ్ కవులే, ఆంధ్ర నుంచి వెళ్ళి గురుజాడ, జాష్వా, అట్లాంటి కవులు. కానీ నిన్న మేము కథా సదస్సుకి వెళ్ళి చూస్తే చాలామంది లోకల్ వాళ్ళు ఎంతో అద్భుతమైన పుస్తకాలతో ఆవిష్కరిస్తున్నారు, అద్భుతమైన సాహిత్యంతో ముందుకొస్తున్నారు. మొత్తం మొట్టమొదటి కథ కూడా తెలంగాణ నుంచి అలా ఆవిర్భావం అయిందన్న విషయము చాలా వినడానికి చాలా గొప్పగా ఉంది. సో ఈ విధంగా సాహిత్యాన్ని, తెలుగు భాషను ఈ రకంగా మాకు పరిచయం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు ఈ ఎన్ఆర్ఐలు అందరినీ, ఇన్ని దేశాల మందిని తెలంగాణకి ఇక్కడ ఈ సభలకు తీసుకురావడంలో చాలా కృషి చేశారు. మీ ఇంటెన్షన్ ఏంటి, ఇంతమందిని ఈ సభకు తీసుకొచ్చారు కదా, దీని ద్వారా ఏంటి మీ లక్ష్యం? ఇది ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన తర్వాత ఈ తెలుగు మహాసభలకి ప్రపంచంలో ఉన్న తెలుగు వారు ఎక్కడైనా కూడా ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే నన్ను సమన్వయకర్తగా నిర్ణయించిన తర్వాత వివిధ దేశాలకు వెళ్ళి ఇలాంటి సన్నాహక సభలు నిర్వహించడం జరిగింది. 13 సభలు వివిధ దేశాల్లో నిర్వహించి అందరి తెలుగు వారిని, ప్రతి ఒక్కరిని ఇక్కడికి రావాల్సిందిగా, సాహితీవేత్తల్ని స్పెషల్ డెలిగేషన్గా కానీ మిగతా తెలుగు వారు అందరూ ఎవరైతే తోడ్పడుతున్నారో అందరూ రావాల్సిందిగా కోరడంతో ఈరోజు 42 దేశాల నుండి 450 మంది ప్రతినిధులు ప్రతి ఖండం నుండి ఇక్కడ తెలుగు మహాసభలకు హాజరయ్యారు. ఈ 5 రోజుల సభల్లో కూడా తెలుగు వారు అందరూ పాల్గొని వివిధ సభల్లో కానీ పాల్గొంటూ వాళ్ళకు వచ్చిన నుండి ఆతిథ్యము ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫునే చూసుకుంటున్నాం. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మూమెంట్ నుండి కూడా వాళ్ళకి ఇక్కడ వచ్చినాక హోటల్ కానీ, భోజన సదుపాయాలు కానీ, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున చూసుకుంటున్నాము. ముఖ్యంగా దీనికి సంబంధించి వచ్చిన ప్రతి ఎన్ఆర్ఐ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ప్రగతి భవన్లో తన అఫీషియల్ రెసిడెన్స్లో కూడా ఒక మీటింగ్ పెట్టేసి అందరికి భోజనాలు కూడా, సదుపాయాలు కూడా అరేంజ్ చేశారు. ప్రత్యక్షంగా తన దగ్గరుండి చూసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయము. అలాగే ఎన్ఆర్ఐల పాత్ర, తెలుగుని పెంపొందించడంలో ఎన్ఆర్ఐల పాత్ర ఏంటి, బిజినెస్ డెవలప్మెంట్ తెలంగాణలో ఎన్ఆర్ఐల పాత్ర ఏంటి అనే దానిపై కూడా నిన్న ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి విషయాల్లో అభివృద్ధి పనులు ఏవైతే జరగబోతున్నాయో, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది కానీ తెలంగాణలో జరుగుతున్నది, అలాగే మిగతా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కూడా సందేశాన్ని అందరూ కూడా సందర్శించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఒక డెలిగేషన్గా, ఎన్ఆర్ఐ డెలిగేషన్ అంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఎన్ఆర్ఐని అందరూ హ్యాపీ మూమెంట్స్తో వాళ్ళకి మిగతా కంట్రీస్కి వెళ్ళాక ఇక్కడ నేర్చుకొని తెలుగుని ఎలా కాపాడుకోవాలనేది ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగా ఒక దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాలిఫోర్నియాలో ఇప్పుడు ఒకటి ఫ్రీమౌంట్ కౌంటీలో ఒక స్కూల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు 10th, 1st to 12th వరకు ఆప్షనల్ సబ్జెక్ట్ అని చెప్పి తెలుగు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రభుత్వం కూడా 1st to 12th వరకు తెలుగు అనేది కంపల్సరీ చేయడం అన్ని స్కూల్స్లో చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ప్రవాస తెలంగాణ వాదులందరూ కానీ, తెలుగు వారందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కంట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి, తెలుగుని ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి, మన జనరేషన్స్ వరకు తెలుగుని కాపాడాల్సిన ఏదైతే బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రతి ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని చెప్పేసి కృషి చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది తెలుగు భాష మీద కొంచెం అవగాహన ఉండి, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెద్దగా సాహిత్యం వైపు అవగాహన లేకపోయినప్పటికీ డయాస్పోరాని కాపాడుకోవాలి, తెలుగు వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలి, ఆ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ సభల్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళు సభలకు హాజరైన తర్వాత వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్గా మీకు చెప్పింది? చాలామంది చూసుకుంటే ఇప్పుడు మలేషియా నుంచి ఒక 100 డెలిగేషన్ వచ్చారు. వాళ్ళందరూ చాలామంది కూడా 3rd generation. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, మలావి కంట్రీ నుంచి కానీ, ఫీజీ నుంచి కానీ, వాళ్ళు ఎప్పుడో తెలుగుని మర్చిపోయి, అంటే వాళ్ళ జనరేషన్స్ కూడా ఇక్కడ రూట్స్ కూడా మర్చిపోయిన
వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, ఇప్పుడు మాకు మాట్లాడడం వరకు కొంచెం కొంచెం మాట్లాడడం వచ్చు, అంటే రాయడం కానీ భాష అంటూ కానీ సంస్కృతి కానీ మర్చిపోయే స్టేజ్లో, కాకపోతే సంస్కృతిని భాషని వాళ్ళు సంస్కృతిని కాపాడుకోగలుగుతున్నాము కానీ భాషని కాపాడుకోలేకపోతున్నాం. మేము వచ్చి ఇక్కడ ఏం నేర్చుకోగలము, ఇక్కడ ఉన్న సిలబస్ కానీ తెలుగు సిలబస్ కానీ ఎలాంటిది ఇవ్వగలుగుతారు, మేము అక్కడ పోయిన తర్వాత దాన్ని తెలుగుని ఎలా డెవలప్ చేయాలి, ఎందుకంటే ఇంతకుముందు ఏదన్నా కూడా ఇండియన్స్ అంటే ఒక మద్రాసీస్ అనే ఒక తెలుగు లాంగ్వేజ్ ఉందనేది కూడా చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు నిన్న మలేషియా నుంచి చెప్పిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారనమాట, అంటే మీ ఇండియా అంటే మీరు తమిళ వాళ్ళే అనే ఒక ఇది ఉండేది, కానీ ఇప్పుడు మేము ఇప్పుడు ఇండియా అంటే తమిళ వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు భాషని పెంపొందించాలని చెప్పి ఇక్కడ మా స్ట్రెంగ్త్ చూపే పార్టిసిపేట్ చేయడానికి ఇంత 100 మంది వచ్చాము. ఈ జ్ఞాపకాలన్నింటినీ తీసుకొని వెళ్ళి దాని తెలుగు భాషని అక్కడ ప్రతి మా దేశంలో వెళ్ళిన తర్వాత ఎలా డెవలప్ చేయాలనే దానికి కాపాడతాము. ముఖ్య ప్రతి దగ్గర నేను ఒక్కటి గమనించింది ఏంటంటే, ఎక్కడ పోయినా కూడా చాలామంది సాహితీవేత్తలు తెలుగు భాష అభిమానులు అందరూ కూడా కేసీఆర్ గారికి పాదాభివందనములు అని చెప్పి చేస్తూ, ఎందుకంటే కంకణం కట్టుకున్నారు ఈ తెలుగు భాషని, లేకపోతే దీన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా, మనం మర్చిపోతామనే తరుణంలో కేసీఆర్ గారు ఈ కంకణం కట్టుకొని ఈ భాషని పరిరక్షిస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు మలేషియా గురించి మీరు ప్రత్యేకంగా చెప్పారు, ఎవరైనా ఉన్నారా మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు? సార్ రండి. మలేషియాలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? మలేషియాలో దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు తెలుగు వారు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ 200 సంవత్సరాల క్రితం వలసెళ్ళిన వారు, కానీ కొత్త తరం నుండి తెలంగాణ మరియు ఆంధ్ర స్టేట్ నుండి దాదాపు వాళ్ళు ఒక 1 లక్ష మంది ఉంటారు కొత్తగా వలస, అంటే మోల్ ఎక్స్పెక్టెడ్స్గా ఉంటారు అన్నమాట. మలేషియాలో తమిళ్కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఈవెన్ ప్రభుత్వం కూడా అక్కడ బాగా గుర్తించింది. ఒకప్పుడు తెలుగు కూడా హోదా ఉండేది అని చెప్పేవారు, ఇప్పుడు తెలుగు పరిస్థితి ఏంటి అక్కడ? తెలుగు హోదా అప్పుడు ఇప్పుడు ఒకటే, ఏమాత్రం మార్పు లేదు. ఆ హోదాని మనం పెంచడం తగ్గించడం మన దగ్గరే ఉంది, కానీ ఎవరు మన భాషను మన దగ్గర తీసుకుపోలేదు. కాకపోతే తమిళ వారు వాళ్ళు హోదాని బలపరుచుకొని వాళ్ళు పొలిటికల్ రీతిగా బలపరచిన చేత వాళ్ళకు పొలిటికల్ పవర్ ఎక్కువ ఉంది. ఆల్ ఇండియన్స్ ఆ తమిళ్స్ అన్నట్టుగా ఒక భావంతో వాళ్ళు ముందుకు సాగుతారు. అక్కడ ఉండి లోకల్ ప్రధానమంత్రికి ఇతర వారికి కూడా అటువంటి భావాన్ని కల్పిస్తారు. తమిళ్ ఇస్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ఆల్ ఇండియన్స్ అంటారు. అది కొంతవరకు నిజమే, ఏమంటే అది అంటుకోండి భాష, తమిళ్ రాని వాడికి కూడా అంటుకుంటుంది. కాకపోతే తెలుగు వారి వరకు తెలుగు వారు అందరూ కూడా తెలుగులో మాట్లాడతారు, కొందరు బాగా మాట్లాడతారు, మరికొందరు అంత బాగా మాట్లాడలేరు, నాలుగు మాట్లాడతారు అనుకోండి. ఇంగ్లీషు కదా మలాయ్ పదాలు, తమిళు చైనీస్ పదాలు కూడా కలుస్తాయి. ఈ ఇది ఒక పోరాటం, మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఇది ఒక ఎన్జిఓగా తెలుగు వారి కోసం, తెలుగు వారి ఒక ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా సరే, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడున్నా, అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లోకల్ మలేషియా కానీ, తెలుగువాడిగా వచ్చి కన్నీటి పెడితే వాడిని ఆదుకోవడం మా బాధ్యత. చాలామంది ఉద్యోగాలు చేయనందుకు వస్తారు, వాళ్ళు పాసెస్ పోతాయి, పాస్పోర్ట్స్ పోతాయి, వీళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. కొంతమంది నేర్చుకోవాలని ఆసక్తి ఉండే వాళ్ళకి అక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి తెలుగు నేర్చుకోవాలనుకున్న? తెలుగు ఇప్పుడు గత 10 సంవత్సరాలు బట్టి ప్రధానమంత్రి డాక్టర్ శ్రీ నజీబ్ తుండ్రసా అతను కలిసిన తర్వాత 18,000 తెలుగువారుతో ఒక సమ్మేళనం పెట్టిన తర్వాత వాళ్ళకి ఒకసారి చూపించాం, సార్ మేమంతా తెలుగువారమి, మేమంతా చూడండి ఆల్ సౌత్ ఇండియన్స్ లుక్స్ అలైక్, మా భాష వేరు, మా యాస వేరు, మా కట్టు బొట్టు కూడా వేరు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద తమిళ్ పీపుల్ అని నన్ను అడిగారు ఆయన. సార్ ద ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ దే మేక్ నాయిస్ అండ్ వీ డోంట్ మేక్ నాయిస్ అని చెప్పాను సభలో, అంతమంది మన సభలో చెప్పాను. బట్ బికాస్ వీ డోంట్ మేక్ నాయిస్, nobody can hear our voice, so I have to bring it to you. And the kadath meeku ayi adigaru em kavala meeku ee deshamlo ani oppanga adigaru, oppanga vedik manchi nen cheppanu ee malaysia prabhutvam anni isthundi, health, education, voting rights, political lo manu choose cheskodam enni kuda isthunnayi, kani maa telugu bhashani kaapaadukovadaniki avakasam maaku dakkinchali, adi kuda meeru maaku koddiga తెలుగు భాష నేర్చుకోవడానికి అవకాశం కలిగించారు. ఆయన ఒకే మాట అన్నారు, నాకు తెలుగు రాదు, మీకు తెలుగు నేర్పించే శక్తి నాకు లేదు, కాకపోతే మీరు తెలుగు నేర్చుకునేందుకు కావలసిన ఉపాధ్యాయులను మీరు తీర్చుకోండి, పుస్తకాలు ప్రింట్ చేసుకోండి, దానికి కావాల్సిన మాన్యాన్ని డబ్బుని మీకు కేటాయిస్తానని ఇమీడియట్లీ వితిన్ 2 వీక్స్ రిలీజ్ 2 మిలియన్ రింగిట్ అండ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టెడ్ దే. అక్కడి నుంచి మార్పు ఏర్పడి 30 మంది విద్యార్థులు స్టార్ట్ చేసింది. ఇప్పుడు 3,500 విద్యార్థులు రాయడం చదవడం
తెలుగు యాంగ్ రచయితలను కూడా తయారు చేసే శక్తికే ఎదిగాం. గొప్పగా చెప్పడం కాదు, భారతదేశంలోనే తెలుగు వారి కంటే దగ్గరికి మేము రావలేము, ఇంత మహానుభావులు ఎక్కడ ఉండేవారు. బట్ మీరు మాట్లాడేది అంతా అర్థమవుతుంది, మీరు చెప్పే కవితలన్నీ కూడా అర్థమవుతున్నాయి, పాడిన పాటలు అర్థమై సినిమా పూర్తిగా అర్థమవుతుంది, సినిమాలో ఎలాంటి బూతులు మాట్లాడినా అర్థమవుతాయి మాకు. సో ఇలాగా మేము భాష దగ్గర అవుతున్నాం, సినిమా లాంగ్వేజ్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెప్పాం, మాకుండే ప్రాబ్లం చెప్పిన వెంటనే వెంటనే ఆదుకొని నౌ వీ హ్యావింగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ బిట్వీన్ ది జాగృతి ఫౌండేషన్ పీపుల్ అండ్ మలేషియన్. ఇప్పుడు వచ్చిన పిల్లల విద్యార్థులకు కూడా కొన్ని సలహాలు కొద్దిగా హెల్ప్ చేస్తున్నారన్నమాట. అండ్ షీఈస్ కంటిన్యూ టు హెల్ప్, షీఈస్ అవర్ బిగ్ సిస్టర్. థ్యాంక్ యూ. ఇంకొంతమంది మలేషియా నుంచి ఇప్పుడు మనం న్యూజిలాండ్ వెళ్దాం. మీ దేశంలో జనాభా ఉండేదే తక్కువ, ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం కానీ మన న్యూజిలాండ్ ప్రభుత్వం కానీ కొంత బయట వాళ్ళని చాలా బాగా ఆదరిస్తారని మాకు ఇక్కడ తెలిసిన వారు, అది నిజమైన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగు వాళ్ళ పరిస్థితి నిజంగా న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియా గురించి నాకు ఎక్కువ చెప్పలేను కానీ న్యూజిలాండ్ గురించి ఖచ్చితంగా చెప్పగలను. న్యూజిలాండ్లో ఏ విధమైనటువంటి విభేదాలు ఉండవు, మన తెలుగు వాళ్ళను చాలా బాగా చూసుకుంటారు. నేను 16 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాను, అక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నాను నేను. సో నా వంతుగా మన తెలుగు వాళ్ళ కోసము నేను ఒక మనబడిలో అధ్యాపకునిగా పనిచేస్తూ మన తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించి నెక్స్ట్ తరానికి దాన్ని అందించి తెలుగుతో పాటు వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడము, ఎందుకంటే ఒక కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ అవసరాలకు సంబంధించి మేము ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి బుద్ధులు నేర్పాలో అవన్నీ నేర్పిస్తూ ఉన్నాము. విద్యతో పిల్లలకి పాఠాలు చెప్తున్నారు కదా, ఇంట్రెస్ట్ చూపిస్తారా పిల్లలు నేర్చుకోవడానికి తెలుగు? ఎంతమంది ఉంటారు మీ దగ్గర స్టూడెంట్? మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 30 నుంచి 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మేము చెప్పేది ఏంటంటే వాలంటరీ బేసిస్ మీద చెప్తా ఉన్నాము, ఏ విధమైనటువంటి ఛార్జ్ కూడా తీసుకోవట్లేదు. సో మా ఓన్ ఖర్చులతో ప్రింటింగ్ కానీ అవన్నీ చేయిస్తూ మేము వాళ్ళకు సహాయపడతా ఉన్నాము. అలాగే వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మా సొంత ఖర్చులో, నిజానికి మా మిస్సెస్ తను స్పాన్సర్ చేస్తూ ఉంది, తన పేరు సునీత విజయ్. ఈ మనబడి అనేది సీతారాం సల్వాజీ గారు ఫౌండర్ తను స్టార్ట్ చేయడం జరిగింది, దాంట్లో నేను అధ్యాపకునిగా పనిచేస్తూ వాళ్ళందరికీ వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, కానీ మేము ఒక కండిషన్ పెట్టాము, ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ క్లాస్లో 2 గంటలు తెలుగులోనే మాట్లాడాలి, అంతేకాకుండా మీ ఇంట్లో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి అనే కండిషన్స్ పెట్టడం వలన వాళ్ళు ఇంప్రూవ్ కావడం జరిగింది. తర్వాత వాళ్ళతో కొన్ని మన అసోసియేషన్లలో ప్రోగ్రామ్స్ కూడా చేయించడం జరుగుతుంది. ఇంకొంతమంది మాట్లాడారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నేను యూకే నుండి అండి, లండన్లో ఉంటాను. నేను తెలంగాణ ఎన్ఆర్ఎఫ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ అని, పార్టీ పరంగా కూడా. సో యా, యూకేలో ఇట్స్ బీన్ లైక్ మై 15th ఇయర్, యూకేలో 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. సో ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందం ఉంది. ముందు మెయిన్ ఒక ఉద్దేశం చెప్పాలి ఏంటంటే, తెలుగు మహాసభలకు రాకముందుకు అసలు మాకు ఎక్స్పోజర్ లేదు. తెలుగు మహాసభలు కూడా లాస్ట్ ఇయర్ తిరుపతిలో జరిగినాయి, బట్ తిరుపతిలో జరిగినప్పుడు కూడా అసలు ఇక్కడ చిన్న న్యూస్ చూసినా కానీ ఈ లెవెల్లో లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఇట్స్ ఒక ఒలింపిక్స్. మేము ఎక్కడైతే లండన్లో లాస్ట్ టైం ఒలింపిక్స్ అటెండ్ అయినామో అట్లాంటి ఫీలింగ్ వచ్చింది మాకు ఇక్కడ చూసిన తర్వాత. సో మాకంటూ మేము ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురికి నేను తెలంగాణలో మాట్లాడతాను, తెలుగులోనే తెలంగాణ యాస మాట్లాడతాం. మా యాంకరింగ్ అయినా ఏదైనా సరే బతుకమ్మ బోనాలు దాదాపు యూరోప్లో ఎక్కడ చేయని విధంగా చాలా పెద్ద ఎత్తున ఒక 3,500 మందితో చేసినాం లాస్ట్ టైం. సో ఈ విధంగా ఇది కాపాడుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము చాలా మెటీరియల్ కలెక్ట్ చేసినాం. ఈ మెటీరియల్ అంతా తీసుకుపోయి నెక్స్ట్ జనవరి నుంచి భరతనాట్యం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అక్కడ లోకల్ క్లబ్లో. సో మా నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే డ్యాన్సెస్, భరతనాట్యము, అదేవిధంగా ఇక్కడ తీసుకెళ్లిన మెటీరియల్ తెలుగు క్లాసెస్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ ఉంది. భరతనాట్యం అండ్ కూచిపూడి. యా, సో కూచిపూడికి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. సో దానికోసం ఏంటంటే ఇండియన్ లాంగ్వేజ్ మాది టోటల్ ఇండియన్ లాంగ్వేజ్కి పెడుతున్నాము. సో కూచిపూడికి ఆల్రెడీ ఒక 3 క్లాసెస్ 3 మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. సో మనం కొత్తగా చేయాల్సింది లేదు. సో దట్ మెయిన్ ఏంటంటే ఈ ఒక స్కూల్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని, వీకెండ్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాం అనేది మెయిన్ ఉద్దేశం. అది జనవరిలో స్టార్ట్ చేస్తాం అక్కడ లండన్లో. మీరే దేశం నుంచి వచ్చారు? అక్కడ తెలుగు వాళ్ళు కువైట్ అంటే ఎంతమంది ఉంటారు మొత్తం? 3 లాక్స్ ఎబో ఉంటారు, అందులో 60,000 వరకు తెలంగాణ వాళ్ళు ఉంటారు. నా పేరు అభిలాష, నేను అక్కడ యాంకర్ ఆర్జే న్యూస్ రిపోర్టర్ అండ్ తెలంగాణ జాగృతి మీడియా ఇన్ఛార్జ్, తెలంగాణ సమితి కూడా మీడియా ఇన్ఛార్జ్. అక్కడ తెలుగు వాళ్ళు అంటే మాకు ఇప్పటివరకు గల్ఫ్ నుంచి వచ్చే వార్తలన్నీ కూడా ఒకవైపు ఉంటాయి, అంటే మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ పని కోసం వెళ్తారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది రావడం ఇటువంటి ఒక రకం ఉంటాయి, కానీ అక్కడ శాశ్వతంగా నివాసం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఎంతమంది ఉంటారు వాళ్ళు? వాళ్ళ తెలుగు పరిస్థితి ఏంటి?
అంటే అక్కడ సిటిజన్షిప్ అనేది ఉండదు, బట్ మీరు చెప్పింది అయితే ఫ్యాక్ట్ అది. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది తెలియక అక్కడ వెళ్ళాక ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకుని ఊహించుకొని వస్తారు. అక్కడికి వెళ్ళాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు ఓకే అక్కడ సాటిస్ఫై, ఐ మీన్ అక్కడ సెటిల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వైట్ కలర్ జాబ్ వాళ్ళు చాలా తక్కువ, ఎక్కువ మంది కూడా తక్కువ కేటగిరీ వాళ్ళే ఉంటారు. అండ్ ఇబ్బందులు పడుతున్న విషయం కూడా వాస్తవమే. మేము కూడా లేబర్ క్యాంప్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాము, వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా సాల్వ్ చేస్తూ ఉంటాము. ఎంబసీకి ఏమైనా వెళ్ళాలన్నా కూడా ఎంబసీకి కూడా వెళ్ళి వాళ్ళ ఇష్యూస్ కూడా సాల్వ్ చేస్తూ ఉంటాము. అండ్ డెడ్ బాడీస్ కూడా చాలా మంది అన్ఫార్చునేట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ అలా అవుతూ ఉంటాయి, వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తూ ఉంటాము. ఎక్కువ మంది పర్మనెంట్ రెసిడెంట్స్ కాదు కాబట్టి భాష అంత పెద్ద సమస్య కాకపోవచ్చు మీ ప్రాంతంలో. భాష అనేది సమస్య కాదు అసలు, తెలుగు వాళ్ళందరూ మేము కూడా ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాము. అండ్ నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఓన్లీ తెలుగు, మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే కొంచెం ఓకే డిఫికల్ట్గా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు నాకు. మన బతుకమ్మ బోనాలు అన్నీ కూడా మన తెలంగాణ స్లాంగ్లో చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ కేసీఆర్ గారికి ఈరోజు ఇంత మంచిగా మాకు మహా ఇంత భారీగా ఏర్పాటు చేశారు సభలు, దానికి చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ డే వన్ నుంచి వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా మేము హోటల్కి వచ్చినప్పటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉన్నాయి వంటకాలన్నీ కూడా, తెలంగాణ వంటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నమస్కారం అండి, నేను హాంకాంగ్ నుంచి వచ్చాను. నా పేరు జయా పేసిపాటి. హాంకాంగ్లో ఇదివరకు నేను 2002లో వెళ్ళినప్పుడు తెలుగు అసోసియేషన్ లేకుండే, అప్పుడు ఇంకా నాకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలి ఎవరిని అడగాలి అనేది తెలియలేదు. సో అప్పుడు తెలుగు అసోసియేషన్ ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి గ్రూప్ ఈమెయిల్స్ ఫామ్ చేసి నిదానంగా, ఎలా అయితే మన ఉద్యోగరీత్యా అందరూ రావడం మొదలెట్టారు, కొంచెం జనాలు అందరూ పెరగడం మొదలెట్టారు, అప్పుడు ఒక అసోసియేషన్ ఫామ్ చేసి నిత్యం అంటే ఎవ్రీ ఇయర్ ఉగాది అలాగే వేరే పండుగలు వనభోజనం అని చెప్పి నవరాత్రులు అని చెప్పి వాళ్ళ కార్యక్రమాలు చేయడం మొదలెట్టాను. అండ్ పిల్లలు చదువుకోవడానికి తెలుగు వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు ప్రభావం ఉండట్లేదు అని చెప్పి వాళ్ళకి నేనే ఇంట్లో తెలుగు నేర్పించడం మొదలెట్టాను అనమాట. అలా మొదలెట్టిన తర్వాత మనబడికి అఫిలియేట్ అయ్యి వాళ్ళతో పాటు తెలుగు నేర్పిస్తున్నాను. చైనీస్ వారు కూడా అక్కడ ఉన్నవాళ్ళు, కూచిపూడి నేర్చుకుంటున్న వాళ్ళు తెలుగు నేర్చుకుంటా అంటే వాళ్ళకు కూడా తెలుగు నేర్పించడం జరిగింది. సో ఎంతమంది ఉంటారమ్మా తెలుగు వాళ్ళు మీ అంచనా హాంకాంగ్లో? ఇప్పటికి దాదాపు 200-300 కుటుంబాలు ఉంటాయి, కానీ అందరూ కలిసే అవకాశం అన్ని ఈవెంట్స్కి జరగదు కాబట్టి కలిసినంత వరకు మటుకు అన్ని వేడుకలు కలిసి చేసుకుంటూ ఉంటాం అనమాట. అంతేకాకుండా హాంకాంగ్ ప్రభుత్వం ఎథ్నిక్ మైనారిటీస్ కోసం అని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది, అందులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నాము అని చెప్పి చెప్పడానికి ప్రతి కార్యక్రమంలోనూ మనం పాల్గొనడం జరుగుతుంది. కల్చరల్ ఫెస్టివల్ కానీ లేదంటే బూత్ కండక్ట్ చేసి మన దేశం గురించి చెప్పడం కానీ, ఇప్పుడు రాబోయే 2022 ఫిబ్రవరి నాడు యునెస్కో ప్రోగ్రామ్ అవుతుంది, యునెస్కో పీస్ మేకర్స్ కల్చరల్ ఫెస్టివల్. సో దానిలో కూడా భాగంగా మేము చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా వాళ్ళకున్న రేడియో దానిలో కూడా ప్రభుత్వం మనకి అవకాశం ఇస్తుంది. సో అందులో కూడా ద హాంకాంగ్ తెలుగు వాయిస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఏమేస్తారు అందులో, అంటే ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తాయి అందులో? ఎథ్నిక్ మైనారిటీస్కి హిందీ, ఇంగ్లీష్, వాళ్ళ భాషలు తమిళ్, తెలుగు, మనం ఏదంటే మనం అది చేయొచ్చు అనమాట. అలా మన తెలుగు కార్యక్రమంలో మొదటి సీజన్ ఒక 3 నెలల సీజన్లో నేను తెలుగు గురించి మొత్తం చేశాను అనమాట. కూచిపూడి, భాషలు, సాంప్రదాయాలు, వంటకాలు ఇటువంటివన్నీ చేశాను. ఇప్పుడు సెకండ్ సీజన్లో పిల్లలతోని కథలు చెప్పిస్తున్నాను. సో పిల్లలకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది తెలుగు నేర్చుకుని చెప్పడానికి, అలాగే ఇంటరాక్ట్ చైనీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళ కల్చర్ కూడా వీళ్ళకి తెలుస్తుంది అని. సో రెండు భాషలకి రెండు కల్చర్స్కి ఇంటరాక్షన్ పెంచాం. ఇంకొంతమందితో మాట్లాడదాం. మీ పేరు అండి, మీరు ఏ దేశం నుంచి వచ్చారు? శ్రీనివాస్ గనగోని, యుఎస్ఏ నుండి, న్యూజెర్సీ నుండి వచ్చాను. యుఎస్ఏలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా తెలుగు వాళ్ళు, మీకు మిగతా వాళ్ళతో వస్తే మీకు కొంచెం సులువు తెలుగు బతికించడం? సులువు కానీ చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మనకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎన్ని సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసినా కానీ మన రాబోయే తరానికి ఈ తెలుగును కాపాడాలి, సంస్కృతిని కాపాడాలి అంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ మేజర్ సిటీ, అన్ని సిటీస్లో కూడా మాకు తెలుగు నేర్చుకునే అవకాశం మన పిల్లలకైతే ఉంది అక్కడ. ఎందుకంటే మనబడి కానీ, పాఠశాల అని కానీ, లేదా గుడిలల్లో కూడా ఈ రకమైనటువంటి రీజనల్ లాంగ్వేజెస్కి తెలుగుకు ఖచ్చితంగా ఒక నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అదే కాకుండా ఈ 2 ఇయర్స్కి నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేటువంటి ఈ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఒక తెలుగు మీద అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ
ఈసారి ఇప్పుడు మన తెలుగు ప్రపంచ మహా తెలుగు సభలు హైదరాబాద్లో నిర్వహించిన తర్వాత ఇక్కడ మనం చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకున్నాం. ఇంతవరకు దాకా మనం ఏదైతే తెలుగు మనం నేర్చుకున్నది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి నిమిరి ఉన్న చాలామంది సాహితీవేత్తలు కవులు వారికి ఉన్నటువంటి యాస వాళ్ళకి ఉన్న భాష చాలా ఏదో గుప్తమైనటువంటి నిధి ఏదైతే ఇక్కడ ఉందో ఇంతవరకు మరుగున పడి ఉంది. ఆ గుప్త నిధిలో ఉన్నటువంటి కొన్ని మెలకువలు కూడా మేము తీసుకెళ్ళి ఇప్పుడు రాబోయే తరాలకు కూడా కొన్ని ఈ సిలబస్లో మేమైతే మార్పులు చేర్పులు చేసేసి ఆ హిస్టరీలో కూడా కొన్ని కరెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ భాష ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి ఈవెన్ ఇప్పుడు రైజ్ ఆఫ్ నౌ టుడే ఆల్సో ఈజ్ నాట్ 100% కరెక్ట్. కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మేము కూడా అమెరికాలో ఉన్నటువంటి ప్రతి సిలబస్లో కూడా ఖచ్చితంగా కరెక్ట్ చేస్తూ మేము ఇంకా ఈ తెలుగును అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొంతమందితో మాట్లాడదాం. మనం ఇప్పుడు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజ్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ తమ దేశాల్లో తెలుగు వాళ్ళ పరిస్థితుల గురించి అలాగే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గురించి మనతో పంచుకుంటున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద పోస్ట్ చేయొచ్చు. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నా పేరు నాగేందర్ రెడ్డి కాసల్ అండి. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. నేను అక్కడ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్. ఓకే, ఆస్ట్రేలియాలో పరిస్థితి ఏంటి తెలుగు వాళ్ళు? అంటే స్కూల్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ తెలుగు చెప్పేవి? మీరు వాలంటీర్గా నడిపేవి కానీ అట్లా? ఇప్పటి వరకు అయితే లేదండి. అక్కడ భాష పరిరక్షణ కోసం అయితే ఏది లేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే, కేసీఆర్ గారు ఈ భాష తెలుగు భాష పరిరక్షణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో దశలు దశలుగా ఉద్యమం చేశారు, మొదటి దశ, మలి దశ, భావజాల వ్యాప్తి లాగా రెండో దశలో చేశారు, అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గారు తెలుగు భాష పరిరక్షణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇది మొదటి దశ. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని ఈరోజు బయటి ప్రపంచానికి వ్యక్తం చేశారు. ఇదే విధంగా దశల దశల వారుగా వారు ఉద్యమం చేసి తెలుగు భాషను ఇప్పుడు ఒక సబ్జెక్ట్గా స్టార్ట్ చేశారు. ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు నాకు తెలిసి ముందు ముందు రెండో దశలో పూర్తి స్థాయి తెలుగు మీడియం స్కూల్స్ని ఇక్కడ స్టార్ట్ చేసి తెలుగు భాష పరిరక్షణ కాపాడతారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నేను, నా పేరు సృజన్ రెడ్డి. నేను లండన్కి వెళ్ళి వచ్చిన యూకే నుంచి. మొదటగా ఉద్యమ బిడ్డగా ఉద్యమంలో పాల్గొనే వ్యక్తిగా ఉద్యమంలో ఏదైతే తెలంగాణ యాస మీద దాడి జరిగిందో, తెలంగాణ యాస కూడా తెలుగు భాషే అని సున్నితంగా గొప్పగా హుందాగా చెప్పే ప్రయత్నమే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ ప్రపంచ తెలుగు మహాసభల తరువాత ఎవరు కూడా తెలంగాణ యాసను కించపరచడం కానీ ఎక్కిరించడం కానీ తెలంగాణ యాస తెలుగు భాష ఈ తెలుగు వాళ్ళు ఇది ఏదని చెప్పేసి తెలంగాణ మీద ఎలాంటి దాడి జరగదని అనుకుంటున్నాను. ఇకపోతే లండన్కి వస్తే లండన్లో అనేక తెలుగు సంఘాలు, అనేక తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా తెలుగు భాష పరిరక్షణ, తెలుగు మన సాంప్రదాయ పరిరక్షణ బాధ్యతను భుజానికి ఎత్తుకొని ముందుకు పోతున్నారు. దెర్ ఆర్ సెవరల్ ఆర్గనైజేషన్, చాలా సంఘాలు ఉన్నాయి. అయితే ఇవన్నిట్లో కూడా ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళి మేము తీసుకుపోయే పాయింట్ ఏంటిదంటే, ఈ అమ్మ భాష, కేసీఆర్ గారు ఏదైతే ఉపన్యాసంలో చెప్పారో, ఈ అమ్మ భాషను కాపాడుకోవాలో మనం ముందుకు పట్టుకుపోవాలంటే మన యంగర్ జనరేషన్స్కి తప్పకుండా, అంటే మా పిల్లలు వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ స్కూల్కి వెళ్తున్నారు, ఇంగ్లీష్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ సులభంగా వచ్చేస్తుంది. తెలుగు ఎంత నేర్పించినా మర్చిపోతారు వాళ్ళు. సో దాన్ని మర్చిపోనివ్వకుండా తెలుగుని కాన్స్టెంట్గా వాళ్ళకి ఇంట్లో చెప్తూనే ఉంటే, సో మన యంగర్ జనరేషన్ తెలుగు పికప్ చేసుకొని వాళ్ళు అవలీలగా యూనో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే సోదరుడు, ఫిజీ సోదరుడు చెప్పినట్టు ఒక 3-4 జనరేషన్స్ తర్వాత వాళ్ళకు తెలుగు రాదు. తెలుగు అర్థమవుతుంది ఇప్పుడు, తర్వాత ఇప్పుడు రాయొస్తుంది, తర్వాత అర్థమవుతుంది, తర్వాత ఏది రాకుండా పోతుంది. సో ఆ విధంగా అది ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నా పేరు ప్రమోద్ కుమార్ అండి. నేను స్కాట్లాండ్ నుంచి వచ్చాను, గ్లాస్గో ప్రాంతం నుంచి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, స్కాట్లాండ్ తెలుగు సంఘం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ముఖ్యంగా మా దగ్గర అక్కడ 600 తెలుగు కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అందరూ ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చారు, మొత్తం అందరూ. సో నేను తెలుగు వాడిగా 2004 స్కాట్లాండ్ మూవడం జరిగింది. అంతకుముందు లండన్లో ఉంటుంది. ఇక్కడికి తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి వచ్చడం వల్ల నా భార్య కూడా తెలుగు నేర్పిస్తుంది. మన బడి లోపల వాలంటరీగా పనిచేస్తుంది. తెలుగు పండిట్ మా నాన్నగారు, తెలుగు పండిట్ కొడుకు అయి ఉండి నేను ఎంతో గౌరవపడుతున్నాను తెలుగు మహాసభలో పార్టిసిపేట్ చేయడం కోసం. ముఖ్యంగా ఈ అవకాశం నాడు చాలా అరుదైన అదృష్టంగా భావిస్తున్నాను. అవధానాలు అనేది నా చిన్నప్పుడు చాలాసార్లు నేను విన్నాను. అవధానాల లోపల అంగుష్టావధానం, నేత్రావధానం నేను ఎప్పటివరకు వినలేదు. అది కండక్ట్ చేసినందుకు కేసీఆర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అష్టావధానం, శతావధానం అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ అవధానాల లోపల వివిధ రకాల అవధానాలను పరిచయం చేయడం అనేది మాలాంటి నవతరానికి పరిచయం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన విందు లోపల కేసీఆర్ గారు దగ్గరుండి విదేశీ ప్రతినిధులందరికీ తను చాలా మంచిగా దగ్గరుండి ప్రజెంట్ చేయడము, తెలంగాణను ఏ విధంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, తెలుగు బిడ్డలుగా మేము ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని మాకు చెప్పడము,
గైడెన్స్ చేయడము, మార్గదర్శనం చేయడము, తెలంగాణ కొత్త కొత్త విషయాలు చెప్పడము, తర్వాత వంటకాలు ప్రదర్శించడం అంతా చాలా బాగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్కి ముఖ్యంగా, తెలంగాణ స్కాట్లాండ్ తెలుగు సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నేను లండన్ నుంచి వచ్చాను. ఓకే, లండన్లో తెలుగు వాళ్ళు? లండన్లో మేము చాలా తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నియర్లీ 1 lakh వరకు ఉంటాము లండన్లో. సో మేము ఈ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమం, ఇది ప్రోగ్రామ్ చూసి చాలా సంతోషించి మార్నింగ్ ఇవాళనే దిగినా నేను, డైరెక్ట్ ఇటే వచ్చిన. సో ఇది చూసి చాలా సంతోషంగా ఉంది. సో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుగు భాష ఎట్లా కాపాడుకోవాలి, మనం మన పిల్లలకి, రాబోయే పిల్లలకి, రాబోయే తరాలకి ఎట్లా నేర్పించాలి, తెలుగు మీద ఎట్లా పట్టుండాలి పిల్లలకి, యూనో ఇది చాలా ముఖ్యం. ఇది చూసి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నమస్తే అండి, నేను సింగపూర్ నుంచి వచ్చాను. నా పేరు సునీత మిర్యాల. నేను తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగపూర్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఐటీ మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఎంఎన్సీ కంపెనీలో. సో ఇక్కడ మన వరల్డ్ తెలుగు ప్రపంచ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్కి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఎలా అంటే లైక్ నాకు తెలిసైతే లైక్ తెలుగు ప్రపంచ మహాసభలు అనేది 1974లో స్టార్ట్ చేశారని నేను విన్నాను, బట్ ఐమ్ నాట్ ష్యూర్. సో ఆ తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇది స్టార్ట్ చేయడం అనేది మన తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పడం. మీ దేశంలో అయితే తమిళ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఇండియన్స్ అంటే ఎక్కువ తమిళ కదా, అక్కడ తమిళకి రికగ్నిషన్ ఉంది, మరి మీ పరిస్థితి ఏంటి, తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి సింగపూర్లో? సో అక్కడ మాకు ఇలా తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి దీని త్రూ మేము ఏం చేస్తున్నామంటే మన తెలంగాణ కల్చరల్ లైక్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, బతుకమ్మ కవిత గారు ఎలా ప్రమోట్ చేస్తున్నారు అందరికీ. సో మేము సింగపూర్లో బతుకమ్మ ఈవెంట్ని చేస్తున్నాము. ఆ బతుకమ్మ ఈవెంట్కి మాకు మోర్ దెన్ 2000 మెంబర్స్ వస్తున్నారు. అండ్ సింగపూర్ మీకు అందరికీ తెలిసిందే కదా, చాలా చిన్న కంట్రీ, బట్ ఆ చిన్న కంట్రీలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి మనకు, తెలంగాణ నుంచి అండ్ ఏపీ నుంచి. సో వాళ్ళు ఆ ప్రోగ్రామ్కి, బతుకమ్మ ప్రోగ్రామ్కి ఓన్లీ తెలంగాణ వాసులే కాకుండా మనకి ఏపీ నుంచి కూడా వస్తారు. అక్కడ మనకి ఈ డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. సో ఈ తెలుగు మహాసభలు అనేది మనకు చాలా గొప్పదైన ఈవెంట్ అండి ఈ ఇయర్ క్లోజ్ చేయడానికి. సో కేసీఆర్ గారికి అండ్ కేటీఆర్ గారికి అండ్ కవిత గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎన్ఆర్ఐని అందరినీ ఇన్వైట్ చేసి, వాళ్ళందరినీ ఐ మీన్ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి డిన్నర్ ఇచ్చి, అండ్ యూనో డిన్నర్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్, ఐ మీన్ సభలు ఖచ్చితంగా గ్రేట్. అండ్ మేము ఇంకొక క్యూరియస్ క్వశ్చన్, అక్కడ మీరు ఒకవేళ తెలుగు నేర్చుకోవాలనుకున్నా, మీ నెక్స్ట్ జనరేషన్కి నేర్పాలనుకున్నా, అక్కడ ఏదైనా ఛాన్స్ ఉందా? మాకు ఎలా, మాకు మాబడి ప్రోగ్రామ్ ఉందండి, అది యుఎస్లో స్టార్ట్ చేశారు, కానీ అంత పాపులారిటీ లేదు. బట్ ఈ మహాసభల ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే మేబీ దాన్ని ఇంకా ఇన్స్పైర్ చేసి మా ఉన్న ఫ్యామిలీస్లో అందరికీ తెలుగు పిల్లలందరికీ తెలుగు వచ్చేట్టుగా చేయడం ఒక మోటివేట్గా పెట్టుకుందామండి. నేను థాయిలాండ్ నుంచి వస్తున్నానండి. నా పేరు హర్షారెడ్డి, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ థాయిలాండ్ అండ్ హీస్ మై కమిటీ మెంబర్ మిస్టర్ రమేష్ మావిల. అక్కడ ఎట్లా ఉన్నారు తెలుగు వాళ్ళు, ఎంతమంది ఉంటారు? అక్కడ అరౌండ్ ఒక 300-400 ఫ్యామిలీస్ దాకా ఉంటాయండి. బ్యాంకాక్లో అరౌండ్ ఒక 200 ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ మేము ఒక గ్యాదరింగ్, కొన్ని గ్యాదరింగ్స్ చేస్తూ ఉంటాము. తెలుగు భాష పరిరక్షణ అనేది ప్రస్తుతం లేదు, బట్ ఈ కాన్ఫరెన్స్, ప్రపంచ తెలుగు మహాసభలు అటెండ్ అయిన తర్వాత మాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, మన తెలుగు భాషను పరిరక్షించుకోవాలనే ఒక కాన్సెప్ట్ మైండ్లో మొదలైంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దీన్ని ఎలా మొదలుపెట్టాలనేది ఒకటి ఆలోచన చేస్తాము. కాకపోతే మన తెలుగు సంస్కృతి కార్యక్రమాలు నిలబడాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో ఒకటి వచ్చేసి సంక్రాంతి సంబరాలు, ఇంకొకటి ఉగాది వేడుకలు, దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్, పిల్లలు పాటలు పాడడము లేదంటే డ్యాన్సెస్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. దీనితో పాటు ఈ సంవత్సరం మేము ఫిబ్రవరి 11th రోజు సీతారామ కళ్యాణం ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. సో దానికి అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా ఇప్పుడు తెలుగుని నిలబెట్టుకోవాలని చెప్పేసి మా ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాము. నా పేరు శ్యాంబాబు ఆకులా. నేను డెన్మార్క్ దేశంలో వచ్చాను. ఐరోపా ఖండంలో డెన్మార్క్ దేశంతో పాటు ఒక 10 దేశాల ప్రతినిధులతో వచ్చాను. ఏదైతే డెన్మార్క్ పక్క కంట్రీలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్,
స్విట్జర్లాండ్ అందరూ కలిసి 10 మంది కలిసి వచ్చాము. సో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మాకు 3 మంత్స్ ముందు ఇట్లా చేస్తున్నారని తెలుసు. అందుకంటే ముందు తెలుగు సభలు అనేటివి తెలియదు. మళ్ళీ నాది కరీంనగర్ జిల్లా అండి. కరీంనగర్ జిల్లా అయితే ఫస్ట్ ఇప్పుడు నేను నా కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ కవిత కరీంనగర్ జిల్లాలో కురిక్యాలని బయటకు వచ్చిందని తెలుసు. వండర్ అలా మన భాష మనకే తెలియదు ఎక్కడ పుట్టింది ఎవరిది భాష. అయితే గత ప్రభుత్వాలు ఉండి మన తెలుగు భాష వాళ్ళదే అన్నట్టు మనకు భాష లేనట్టు అవహేళన చేశారు. దానికి ప్రతిఘటంగా కేసీఆర్ గారు పెద్దగా పెద్ద లెవెల్లో చేయడం సో చాలా సంతోషం అనిపించిందండి. మేము వచ్చి చాలా నిన్న ఒక 5-6 గంటలు కేసీఆర్ గారు ప్రగతి భవన్లో అందరినీ ఒక 450 ప్రతినిధులను కూర్చుండబెట్టి ఏం పిలిపించారంటే మీ తెలుగు పిల్లలు తెలుగు మాట్లాడేలా తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయండి, అలానే తెలంగాణ డెవలప్మెంట్కు సహకరించడం చెప్పారు. సో దాని తగ్గట్టు మేము అందరం కలిసి మా యూరోప్లోని యూకే మిత్రులందరితో కలిసి ఒక రెఫరెండం ఇచ్చామండి. మీ యూరోప్లో ఒక 10-15 దేశాలలో తెలుగు వాళ్ళు ఒక 34,000 మంది ఉన్నారండి. అందరం కలిసి చెప్పామండి ఒక మేము మాకు ప్రత్యేకంగా ఒక తెలుగు సిలబస్ క్రియేట్ చేసుకొని తెలుగు నేర్చుకుంటామండి, దానికి మీ సహకారం కావాలని చెప్తే కేసీఆర్ గారు కూడా ఓకే అని చెప్పారు. సో ఇదే కాకుండా ఇప్పుడే కాదు ఒక 2-3 నెలలకెళ్ళి ఒక 5-6 నెలలకెళ్ళి ఒక 5-6 ఫ్యామిలీస్ 5-6 పిల్లలకు కలిసి ఒక వారాంతం శనివారం 5 నుండి 8 ఒక 3 గంటలు తెలుగు క్లాసెస్ నేర్చుకుంటున్నారండి. సో ఇంక ఇప్పుడు ఇక నుండి ఇంకా రిగ్రెసివ్గా మేము చేయదలుచుకున్నాం. అంటే డెన్మార్క్తో పాటు పక్కన మీరు చెప్పిన చిన్న దేశాలు ఏదో యూరోప్లో యూకే కాకుండా మిగిలిన దేశాల్లో అక్కడ ఓవరాల్గా తెలుగు వాళ్ళ పరిస్థితి అంటే నేర్చుకోవడానికి సోర్సెస్ ఏదైనా ఉన్నాయి? సోర్సెస్ లేదండి, మా ఓన్గానే ఇప్పుడు సెల్ఫ్గా ఇట్లా సోషల్గా మూవ్ అయ్యే వాళ్ళందరూ ఇంట్రెస్ట్ పెట్టి మా సొంత డబ్బులతో కలిసి చేస్తున్నాం. అంతకంటే కానీ వేరే సోర్స్ లేదు. అది ఎందుకంటే ఇప్పుడు బయట దేశాల వాళ్ళు తెలుగే కాకుండా తెలుగు అసలు తెలియదు, ఇంగ్లీషు ఫ్రెంచ్ జర్మనీ నేర్చుకోవడం ట్రై చేస్తారు. వై నాట్ తెలుగు అన్నట్టు మేము కూడా ఆలోచిస్తున్నాము. దాని తగ్గట్టు చెప్పినాం కదా ఒక ప్రత్యేకమైన సిలబస్ క్రియేట్ చేయడానికి రెడీ ఉన్నామండి. నా పేరు నవీన్ రెడ్డి, నేను లండన్ నుంచి వచ్చిన, నేను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ రిప్రజెంట్ చేస్తున్నా. ఈ మన 5వ ప్రపంచ మహాసభలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన దగ్గర నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. దీనికి మాకు ఎన్ఆర్ఐలు అందరినీ పర్సనల్గా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మేము యూకే నుంచి ఒక 40-50 మంది వచ్చినాము. సో ఈ గడిచిన 2-3 రోజుల నుంచి జరిగిన ఈ కార్యక్రమాలు చూస్తుంటే తెలుగు భాష ఔన్నత్యానికి తెలుగు భాష మాతృభాష మనగాడ కోసం కేసీఆర్ గారు ఏదైతే చేస్తున్నారో ఇది ఖచ్చితంగా అభినందనీయం. ఎందుకంటే 2012లో కూడా ఒకసారి మనకు అయినాయి ఈ తెలుగు మహాసభలు, కానీ మనకు అంత అవగాహన లేదు తిరుపతిలో అయినాయి. సో మేము దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మహాసభలు చేస్తున్నప్పుడు మేము కొద్దిగా రీసెర్చ్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఏంటంటే. సో ఇక్కడికి మమ్మల్ని పిలిపించి నేను సార్ కూడా ఇంటికి పిలిచి మనందరికీ డిన్నర్ ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఏదైతే 12వ తరగతి వరకు ఇప్పుడు తెలుగులోనే తెలుగు సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ ప్రతి ఒక్కరు బోర్డులు కూడా తెలుగు లోనే రాయాలి వివిధ సంస్థలని, అంటే వారికి ఈ తెలుగు భాష మీద ఉన్న మక్కువను వారు తెలియజేస్తున్నాయి. సో ఎన్ఆర్ఐలుగా మేము ప్రతి ఒక్కరు తెలుగు భాషను మన భావితరాలకు అందించడానికి ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతూ వాళ్ళ పిల్లల్ని కూడా తెలుగులోనే రాపిస్తూ చదివిపిస్తూ ఏమైనా మూవీస్ ఉంటే చూపిస్తూ వాళ్ళకు కూడా భాష ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని ఎన్ఆర్ఐలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మనతో కొంతమంది బహ్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బహ్రెయిన్లో ఎక్కడ ఉంటారు? ముందుగా బీబీసీలకు నమస్కారం. నా పేరు సతీష్ కుమార్. నేను బహ్రెయిన్లో గత 16 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నాను. పోతే ఈ తెలంగాణ మహాసభలకు ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ముందుగా తెలుగువాడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇంతకుముందు నాకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు చేశారు, నాకు ఊహ తెలిసి నుండి ఇంత ఆనందం లేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుండి 3.5 సంవత్సరాల లోపల మొదటిసారిగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తున్నందుకు మేము పాల్గొంటామో లేదా ఆనందం కొద్ది వచ్చినందుకు నాకు. అక్కడ ఎంతమంది ఉంటారు తెలుగు వాళ్ళు మీకు తెలుసు? దాదాపు మన తెలంగాణ వాళ్ళు ఇప్పటికీ 40,000 మంది ఉంటారు. పర్మనెంట్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కడే స్థిరంగా నివాసం పెట్టుకున్న వాళ్ళు? ఇప్పటి వరకు నివాసంగా ఉన్నవారు ఎవరు లేరు, కాకపోతే ఫ్యామిలీతో చాలా తక్కువ మంది. 90% బ్యాచులర్గానే వర్క్ చేస్తారు అక్కడ. అంటే మీరు తెలుగు భాష అయితే మీకు ప్రాబ్లం రాదు, ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తామంటారు కాబట్టి తెలుగు భాష రెగ్యులర్గా మాట్లాడతారు. అక్కడ వాళ్ళతో వెళ్ళిన కొత్తలో మీకు భాష ఎటువంటి సమస్య అయింది? అంటే ఫస్ట్ వెళ్ళిన వెంటనే 16 ఏళ్ళ క్రితం అంటే మీకు అరబిక్ ఈ భాషలు కూడా వచ్చి ఉంటాయి కదా, వెళ్ళిన వెంటనే భాష ఎటువంటి ఇబ్బంది? అక్కడ ముందుగా హిందీ మాట్లాడితే చాలు. పోతే అక్కడ బేరన్లో ఒక మన ఒక ఏరియా ఉన్నది, ప్రతి ఫ్రైడే మన ఆంధ్ర గల్లీ అనేది ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు ప్రతి తెలుగు వారంతా అక్కడికి వచ్చి కలిసేటందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అదొకటి చాలా ఆనందంగా ఉంది. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? మేము కూడా బేరన్ నుంచి. నా పేరు బొలిశెట్టి వెంకటేష్. ఓకే.
బహ్రెయిన్లో ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా శుక్రవారం శుక్రవారం కలుస్తారు, అక్కడ ఎంతమంది వస్తారు తెలుగు వాళ్ళు? చాలా మంది వస్తారు, వేల మంది వస్తారు. అదే మనకు ఒక పండుగ లెక్క అక్కడ, ఎందుకంటే అందరం తెలుగు వాళ్ళం, ఎక్కడెక్కడనో ఉంటారు, అక్కడ వారం వారం వచ్చి కలుసుకోవడం అదే మనకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మీరే దేశం నుంచి వచ్చారు? మేము జాంబియా అండి, సౌత్ ఆఫ్రికా. జాంబియా, సో అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారని చాలామందికి తెలియదు, ఎంతమంది ఉంటారు? మా జాంబియాలో వచ్చేసి 10,000 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారండి, 10,000 మెంబర్స్. అలా తెలంగాణ వారు 6,500 మెంబర్స్ ఉన్నారు. అక్కడ తెలుగు సస్టైన్ చేసుకోవడానికి లేదా మీ నెక్స్ట్ జనరేషన్ వరకు నేర్పడానికి ఏదైనా అవకాశం ఉందా? అదే సార్, మేము నిన్న సార్ గారు కూడా అదే చెప్పాము, అదే తెలుగు నేర్పించడానికి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే మాకు మా గురించి ఆలోచించమని చెప్పమని చెప్పాము సార్ గారు. సార్ కూడా మాకు కూడా తెలియదు అండి ఇంత పెద్దగా అవుతాయని తెలుగు మహాసభలు. మేము ఇక్కడికి వచ్చేదానికి కూడా మాకు ఉండేది, కానీ ఇక్కడికి వచ్చి చూసానికి చాలా పెద్దగా చాలా బాగా అయితే సభలు. కేసీఆర్ గారికి ఫస్ట్ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మా జాంబియాల తెలుగు వారు మేము అన్ని పండుగలు కూడా అందరు కలిసే చేసుకుంటామండి. బతుకమ్మ కానీ సంక్రాంతి కానీ ఏదైనా కూడా అందరు కలిసే చేసుకుంటామండి. మీరే దేశం నుంచి? నేను సౌత్ కొరియా నుంచి వచ్చానండి. నా పేరు తరుణ్, నేను సౌత్ కొరియా నుంచి వచ్చాను. సౌత్ కొరియా అక్కడ ఎంతమంది ఉంటారు తెలుగు వాళ్ళు? యాక్చువల్లీ పర్మనెంట్ లాంగ్ టర్మ్ బేసిస్లో చాలా ఎవరు ఉండరు. యాక్చువల్లీ నాకు తెలిసి ఒక 15 ఏళ్ల కంటే ఎక్కువ వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. ముఖ్యంగా యాక్చువల్లీ అక్కడ సామ్సంగ్, హ్యుందాయ్, ఎల్జీ కంపెనీస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ బేసిస్లో వస్తూ ఉంటారు అనమాట, అండ్ పిహెచ్డి చేయడానికి కూడా వస్తూ ఉంటారు. ఓకే, మీరు ఉన్న కమ్యూనిటీ కలుస్తూ ఉండడం కానీ అలాంటి ఏదైనా జరుగుతాయి కార్యక్రమాలు అక్కడ సౌత్ కొరియాలో? యా అండి, మేము యాక్చువల్లీ నేను తెలుగు అసోసియేషన్ వన్ ఆఫ్ ది హెడ్స్ అండి. మేము ప్రతి సంవత్సరం 2 పండుగలు చేస్తూ ఉంటాము, దసరా మరియు ఉగాది చేస్తుంటాము. అలాగే మేము అంటే స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి మేము టాస్క్ స్పోర్ట్స్ క్లబ్ అని పెట్టేసి క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అండ్ మేము ఎవ్రీ వీక్ కలుస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇంకొకటి, సౌత్ కొరియా అనగానే మనకి చాలా తక్కువ ఓన్లీ ఎలక్ట్రానిక్ కంపెనీల గురించే తెలుసు పనిచేస్తారని. పర్మనెంట్గా ఎవరు ఉండకపోవడానికి ఏదైనా వీసా ఇష్యూస్ కారణమా, లేకపోతే మీరు తెలుగు వాళ్ళు కొంతకాలం వర్క్ చేసి వచ్చేయడం అనుకోవడం, లేదా మీరు ఫస్ట్ జనరేషన్ అక్కడ? నేను జస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. అక్కడ ముఖ్యం కారణం ఏంటి అంటే పిల్లలకి ఎడ్యుకేషన్. యాక్చువల్లీ అక్కడ భాష వేరు కాదండి, కొరియన్ అనమాట. అక్కడ స్కూల్స్ అన్నీ బాగుంటాయి కాకపోతే కొరియన్ అనమాట. సో పిల్లలు ఒక 5-6 ఇయర్స్ అవ్వగానే పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ కష్టం, లాంగ్ టర్మ్లో అయితే ఉండలేము, సో కొన్ని ఇయర్స్ వీళ్ళని చదివించినా కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తే కష్టం అని చెప్పేసి ఏంటంటే, పిల్లలు కొంచెం పెద్ద కానీ వెనక్కి రావాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. అది చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, సభలు చూసాక ఏమనిపించింది? యా, నేనైతే చాలా షాక్ అయ్యాను. యాక్చువల్లీ ఇంత పెద్దగా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అండ్ వివిధ అసోసియేషన్ వాళ్ళని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా అసోసియేషన్ని కూడా ముందరికి ఎలా తీసుకెళ్లాలో, ఈ పెద్ద అసోసియేషన్ని అడ్వైస్ తీసుకొని మేము ముందరికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో ఇంకొక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు, ఫిజీ నుంచి ఉమేందర్ రెడ్డి వచ్చారు. ఉమేందర్ రెడ్డి గారికి తెలుగు రాదు వాస్తవానికి, కానీ ఆయన తెలుగు మహాసభల మీద ఎంతో ఆసక్తితో 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆయనతో మాట్లాడదాం. హూ ఇన్వైటెడ్ యూ టు కమ్ ది దివోల్? తెలంగాణ కమిటీ ఇన్వైటెడ్ మీ, విజయ కృష్ణ అండ్ ద గ్రూప్. They invited us to come and participate in the this conference here. We really appreciate there. After 3 days, what do you think? And do you think that you need to learn Telugu or something, or your next generation? Yes, very much. Our next generation should learn, because we in Fiji are lacking Telugu teachers, and the Telugu language is dying out. We have a lot of members there, about 5,000 members. 5,000 Telugus? Yes. 5,000 Telugus, and we are organizing a 4 days convention during Easter weekends, where all the Telugus come together, and we have conference, we have meetings, we have sports, we have cultural items to participate. The only thing we lack there is Telugu language. So out of 5,000, nobody can speak Telugu? Might be there are about 5 people who are old now. 5 people? Only 5 people, because the older generation, they never taught. And there were no teachers in Fiji to teach. So I came here all the way to accept this invitation, just to show my grievances, and we asked to give teachers or provide teachers, or any way we can get scholarship. The government of Telangana can give us, the India can give us scholarships, so that we can send teachers to come and learn Telugu and come back and teach our generations, our kids, even the adults to teach. So, what next future do you, government will support if possible, and you are asking government, and are they promised anything to support you in terms of scholarship or something, syllabus or something? At the moment, no. Yesterday I spoke to Kavita, and she said yes, because she only came to know that there's no teachers in Telugu. People are there
in Fiji who are Telugu and they don't speak Telugu. So she said might be in future, yes. నా పేరు శ్రీధర్ అబ్బగౌడ్. నేను ఖతర్ దోహా నుంచి వచ్చాను, గల్ఫ్ కంట్రీ. నాతో పాటుగా దాదాపు 80,000 మంది తెలుగు ప్రజలు ఉంటారు అక్కడ. దానిలో మెజారిటీ వచ్చేసి మళ్ళీ ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానంపై మన కేసీఆర్ గారి నేతృత్వంలో మహేష్ బిగాలవ్ గారు ఇన్విటేషన్ ఆహ్వానించడం ఈ తెలంగాణ తెలుగు మహాసభలకి, దీనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇది ఒక ఆపర్చునిటీ ఏంటంటే మాకు మనకు తెలుసు తెలుగు మీది తెలుగేనా అని హేళన చోట చేసిన చోట గర్వంగా మనము చెప్పుకోగలిగేంతగా ఘనంగా ఈ సభల్ని నిర్వహిస్తున్నారు మన కేసీఆర్ గారు. మనం చూసాం ఇక్కడికి నాతో పాటుగా 42 దేశాల ప్రతినిధులు వచ్చారు. ఖతర్ నుంచి ఎంతమంది వచ్చారు? ఖతర్ నుంచి నేను మా కలీగ్ మీరంతా ఖతర్లోనే ఉంటారు? మేమిద్దరం ఖతర్. అయితే నాతో పాటుగా ఇక్కడికి 42 దాదాపు 42 దేశాల ప్రతినిధులు వచ్చారు. వీళ్ళందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటుగా ఎన్ఆర్ఐస్ కాకుండా లోకల్గా కూడా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా మందిని కలవడం జరిగింది. ఇక మా ఖతర్కి వచ్చే మేము మా స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా సరే కళలు సంస్కృతి ఈ కార్యక్రమాలు కళాసమితులు ఉన్నాయి. గల్ఫ్ స్పెషాలిటీ ఏంటంటే మేము ఎక్కడ కవుల బర్త్ పుట్టినరోజులు ఇవన్నీ జరిపాం. కాళోజీ గారి జయంతి కానీ, అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి కానీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కానీ ఇవన్నీ మేము అక్కడ జరిపాం. సో అక్కడికి మన తెలంగాణ ప్రజలు చాలామంది ఉన్నారు, భాషాభిమానులు, వాళ్ళు తోడ్పడుతున్నారు ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి. మాదొకటే ఒక ఉద్దేశం ఏంటంటే తెలంగాణ తెలుగు భాష పరిరక్షణ నెక్స్ట్ జనరేషన్కి అందివ్వాలి. దాని గురించి మేము దీని ఇక్కడి నుంచి చాలా ఇన్పుట్ తీసుకున్నాము. గవర్నమెంట్ నుంచి లాంగ్వేజ్ ఆఫ్ తెలుగు నుంచి మినిస్టర్ మామిడి హరికృష్ణ కలిశాము, మెటీరియల్ తీసుకున్నాము, అవన్నీ తీసుకెళ్ళి అక్కడ మేము కోర్సెస్ స్టార్ట్ చేయాలని మాది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. అండ్ మీరు దేశం నుంచి వచ్చారు? నమస్కారం అండి, నా పేరు ఆశ్రయ సీతప్ప. మేమందరం మారిషస్ నుంచి వచ్చాం. అది హిందూ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం, అక్కడి నుంచి వచ్చాం. మీరు మారిషస్లో పర్మనెంట్ ఈ మధ్య వెళ్ళారా, అక్కడే పుట్టి పెరిగారు? అసలు మేము మారిషస్లో పుట్టి పెరిగాం. మేము మా 4th and 5th జనరేషన్ వాళ్ళం. అయితే మా తాత ముత్తాతలు వాళ్ళు ఇక్కడి నుంచి మారిషస్ దేశంలో స్థిరపడ్డారు. అంటే తెలుగు ఎంత బాగా మాట్లాడుతుంటే నాకు అనుమానం. అసలు చిన్నతనంలోనే తెలుగు భాష నేర్చుకోవడం మొదలు పెట్టుకుంటాం. మేము సాధారణంగా 1వ తరగతి నుంచి తెలుగు భాష నేర్చుకుంటాం. అలాగే నేర్చుకుంటూ ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, విశ్వవిద్యాలయాల స్థాయిలో చదువుతూనే ఉండి, అంటే భాష పట్ల ఆసక్తి కలిగిన వాళ్లకు భాష నేర్చుకోవాలని ఉంటుంది. ఇంకా ఉపాధ్యాయులు కూడా బోధిస్తూనే ఉంటారు. ఎంతమంది ఉంటారు తెలుగు వాళ్ళు మారిషస్లో? మారిషస్లో దాదాపు 30,000 మంది ఉన్నారు తెలుగు. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు తెలుగు? అదే 6 వయస్సు నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంటూనే ఉన్నాము. అయితే సాధారణంగా మాధ్యమిక స్థాయి వరకు అక్కడే నేర్చుకుంటాం. తర్వాత డిగ్రీ, ఇంతకుముందు డిగ్రీ చదువుకోవాలంటే ఇక్కడ హైదరాబాద్కి రావాల్సి వచ్చేది. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో కూడా తెలుగు నేర్పిస్తున్నారు అక్కడ. అసలు మన ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. భారతీయ ప్రభుత్వంతో పాటు ఇటువంటి అవకాశం మాకు దొరుకుతున్నది. అక్కడ తెలుగు నేర్పేది ఎవరు అంటే ఇన్స్టిట్యూషన్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ అన్నమాట, విశ్వవిద్యాలయం. అక్కడ మహాత్మా గాంధీ సంస్థ అనేది, సో వాళ్ళ ఆధ్వర్యంలో నేను అక్కడ పనిచేస్తున్నాను లెక్చరర్గా. సో పిల్లలకు అంటే మాధ్యమిక స్థాయి విద్యార్థులు, అంటే మాధ్యమిక స్థాయి పూర్తి చేసిన తర్వాత విశ్వవిద్యాలయ స్థాయిలో డిగ్రీ, డిప్లొమా అంటే మాస్టర్స్ కోర్స్ కూడా అక్కడ నడుపుతున్నామండి. మీరే దేశం నుంచి వచ్చారు? I'm from Mauritius and actually they specialize in Telugu, but I'm here in Hyderabad actually specializing in Kuchipudi dance. So I'm here, I'm doing my masters at Potti Sriramulu Telugu University. So just we all came here, we studied just to go to Mauritius and propagate the culture and just to keep it alive. And yeah, meeku telugu adamato, do you understand telugu? Actually I do understand. I can read, I can write, but not that much fluent.
స్వీడన్లో ఎంత మంది ఉంటారు తెలుగు వాళ్ళు? 1000 మంది దాకా ఉంటారు. 1000 మంది వరకు ఉంటారు. అక్కడ తెలుగు నేర్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉందండి? మేము ప్రభుత్వంతో మాట్లాడతాము, ప్రతి విద్యార్థికిను మాతృభాష నేర్చుకునే హక్కు ఉందని అందరూ భావిస్తారు అక్కడ. అందుకు ప్రతి విద్యాలయంలోని ఒక్కొక్క తెలుగు ఎవరైనా ఒక్క పిల్లాడికి నేర్చుకోవాలన్నా ఒక తెలుగు టీచర్ పెట్టచ్చు. సో పెట్టించుకుని సో వాళ్ళకి నేర్చుకోవచ్చు. ఇది ప్రభుత్వమే మాకు స్పాన్సర్ చేస్తుంది. అది ఎంతమంది టీచర్లు ఉంటారు స్వీడన్? ఒక 2 ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ అవర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో చెప్పిస్తారనమాట. గ్రేట్. అండ్ అది కాకుండా మేము స్వీడన్ తెలుగు కమ్యూనిటీలో కూడా పిల్లలకి తెలుగు పోటీలు, వేమన పద్యాలు కానీ లేకపోతే కవిత్వాలు కానీ లేకపోతే ఏమైనా ఎస్ఏ కాంపిటీషన్లు కానీ అలా పెట్టి మేము తెలుగుని ప్రోత్సహిద్దామని చూస్తున్నాం. గ్రేట్. మీకు చాలా మంచి అవకాశం ఉంది అక్కడ, గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తున్నట్టు ఒక రకంగా. అంటే కమ్యూనిటీ పరంగా మీరంతా కలవటం అది ఎప్పుడు జరుగుతుంటుంది? మేము ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ప్రతి పండగలకి కలుస్తూ ఉంటాము. పెద్దగా ఉగాది అయితే పెద్ద పండగగా చేసుకుంటాం మేము. అది కాకుండా సంక్రాంతి అన్ని పండగలకిను కలిసి చేసుకుంటాము. అన్ని పండగలకి ఒక కుటుంబంలా కలిసి అన్ని భోజనాలు మన ఇండియాలో ఎలా భోజనం చేస్తామో అలాగే అన్నీ చేసుకుని అందరం కలిసి ఎలాగ చుట్టాలు అందరినీ ఇక్కడ వదిలేసి వచ్చాము. సో మేమందరం కలిసి ఏకమత్యంగా ఉంటాం అక్కడ. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏ దేశం నుంచి వచ్చారు? నేను దుబాయ్ నుంచి వచ్చాను సార్. దుబాయ్? పర్వాలేదు. దుబాయ్లో ఎంతమంది ఉంటారు తెలుగు వాళ్ళు? దుబాయ్లో చాలా మంది ఉంటారు, నేను చెప్పో 1 లక్ష వరకైనా ఉంటారు. గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో కాస్త లిబరల్గా ఉండే దుబాయ్ అని మేము అనుకుంటాం. అక్కడ తెలుగు వాళ్ళకి కలవడానికి కానీ మీరు భాష నేర్చుకోవడానికి కానీ ఎటువంటి అవకాశం ఉంది? భాష నేర్చుకోవాలంటే మనం కలిసినప్పుడు మన భాష మాట్లాడుకోవడం, పిల్లలకు మేము బతుకమ్మ పండుగలు చేసుకుంటాము మేము, తర్వాత ఇయర్లీ ఆ సెలబ్రేషన్ గల్ఫ్ తెలంగాణ అని చేసుకుంటాము. వాళ్ళు కలిసినప్పుడు పద్యాల పోటీలు కానీ పాటల పోటీలు కానీ. కానీ ఇక్కడికి వచ్చినాక ఒక సాహితీవేత్త మన ప్రీతమ ముఖ్యమంత్రి గారే, ఆయనే సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు ఆ డిఫరెన్స్ చాలా మేము చాలా అది చూస్తున్నాము. ప్రతి తోరణం కట్టడము, ప్రతి కవికి ఒక్కొక్క తోరణం కట్టడం, పాలకురికి సోమనాథ్ నుంచి పోతన మన వానమౌళన వరదాచారి, కొంతమంది కవుల పేర్లు మనం ఎక్కడ చూడనివి ఈరోజు మన తోరణాలు చాలా అద్భుతనీయం అనుసరించనీయం అండి. మీరు ఖతర్ నుంచి వచ్చారన్నారు కదా, అక్కడ తెలుగు వాళ్ళు కలవడానికి అవకాశం ఏదైనా ఉంది? అంటే మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా నేర్పాలనుకుంటే, అంటే ఇండియాలో తిరిగి వచ్చినప్పుడు అయితే ఓకే, అక్కడ ఉన్నప్పుడు నేర్పడానికి ఎటువంటి అవకాశాలు? మేము ఆల్రెడీ అది స్టార్ట్ చేసాం. మీరు ఏదైతే అడిగారో, మేము ఆల్రెడీ ప్రతి ఫ్రైడే సాటర్డే మా ఫ్రెండ్స్ పిల్లలము మేమందరం కలిసి తెలుగు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం పిల్లలకి. దీని ద్వారా ఏంటంటే మేము తెలుగు మర్చిపోవద్దు మా పిల్లలు అని చెప్పేసి అక్కడ క్లాసెస్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే తెలుగు క్లాసెస్ నేనే నేర్పిస్తున్నాను అక్కడ ఉన్న పిల్లలందరికీ ఈవినింగ్ టైమ్స్లో. క్లాస్ మంది వస్తారమ్మా? వస్తున్నారు ఇప్పుడు, జస్ట్ వీఆర్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. ఇప్పుడు మేము అన్ని బుక్స్ కూడా ఇప్పుడు ఆయన అడిగాము, మామిడి కృష్ణ ఆయన బుక్స్ ఇస్తున్నారు, అవన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళి ప్రతి క్లాస్కి ఏ తెలుగు టెక్స్ట్ బుక్ ఉందో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇవ్వమని అడిగాము. సో అందరివి బుక్స్ తీసుకెళ్ళి ఇప్పుడు వీ హ్యావ్ స్టార్టింగ్ దాట్ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ 10 చిల్డ్రన్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ మోర్ చిల్డ్రన్ అనమాట. మీరు ఏ దేశం నుంచి వచ్చారండి? నేను అన్ని కంట్రీస్ తిరుగుతూ ఉంటానండి, యుఎస్ అండ్ బేసిక్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఇక్కడ గొప్పతనం ఏంటంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చారు ఇక్కడికి, ఎస్పెషలీ తెలుగు వాళ్ళు. అంటే మన తెలుగు వాళ్ళు ఎప్పటి నుంచో మారిషస్లో కానీ మీరు తీసుకుంటే ఫిజీ ఐలాండ్లో కానీ జనరేషన్స్ బ్యాక్ అక్కడ సెటిల్ అయిపోయారు. మనం కూడా మాట్లాడలేము, మారిషస్ పిల్లలు అంత చక్కగా తెలుగు భాష అనువాదం మీరు వినే ఉంటారు ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఫిజీ ఐలాండ్ నుంచి పాపం వాళ్ళకి తెలుగు నేర్పడానికి ఎవరు లేక వాళ్ళు తెలుగు నేర్చుకోలేకపోయారంట. వాళ్ళు ఒకటే అడిగారు, మేడం మీలాంటి వాళ్ళు వచ్చి మాకు అక్కడ తెలుగు నేర్పిస్తే, తెలుగు ప్రోగ్రామ్స్ చేస్తే, మీరు ఈవెంట్స్ చేస్తున్నారు కాబట్టి తెలుగు కార్యక్రమాలు అక్కడ కండక్ట్ చేస్తే బాగుంటుందన్నారు. సో మేము ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ వెళ్ళి కూడా తెలుగు నేర్పిద్దాం, తెలుగు ప్రోగ్రామ్స్ చేద్దామని అనుకుంటున్నాము. సో చాలా ఆనందంగా ఉంది అన్ని దేశాల వాళ్ళని ఇక్కడ కలవటం. సో మా వంతు కృషి చేసి తెలుగుని కాపాడుకుందాం, తెలుగుని నిలబెట్టుకుందాం, మన భాషని బ్రతికించుకుందాం. ఇప్పటి వరకు మనం బీబీసీ న్యూస్ ఫేస్బుక్ పేజీలో, బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో తెలుగు వాళ్ళతో, ప్రపంచ తెలుగు మహాసభకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన తెలుగు వాళ్ళతో మాట్లాడుతున్నాం. చివరిగా మనం ముగించే ముందు ఇక్కడ మారిషస్ నుంచి వచ్చిన కొంతమంది మనతో ఉన్నారు. ఈ మారిషస్ నుంచి వచ్చిన కొంతమంది తెలుగు వాళ్ళు, అంటే తెలుగులో ఒక అమ్మాయి కవిత చెప్తాను అంటున్నారు, వాళ్ళు చాలా కష్టపడి, అంటే వాళ్ళకి అవకాశం తక్కువ ఉండి కూడా చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నారు. సో వాళ్ళు ఏదైనా మన కోసం ప్రత్యేక ఈవెంట్ చేస్తారో చూద్దాం. మీరు ఎందులో స్పెషలైజేషన్? తెలుగు మీరు కవిత చెప్తారని అన్న చెప్పారు. నేను అసలు ఇప్పుడు తెలుగు భాష నేర్చుకుంటున్నాను, తెలుగు సైకాలజీ మరియు హిస్టరీ కూడా. ఓకే, మీరు మీ అందరూ కలిసి కానీ మీరు ఇండివిజువల్గా కానీ తెలుగులో పాడడం, కవిత చెప్పడం ఏదైనా స్పెసిఫిక్గా చేయగలరా? చెప్పండి, పాడండి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం.
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళ నిలుగు మరచినట్టురా, ఇది మరువబోగురా. ఇది ఎలా నేర్చుకున్నారు మీరు? వింటూ వింటూ, మాకు తెలుగు భాష వస్తుంది కాబట్టి వింటూ వింటూ నేర్చుకున్నాం. చెప్పగలరా? నేనేం తయారు చేయలేదు, కానీ ఇప్పుడు తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు భాష గురించి కాస్త చెప్తా. తెలుగు భాష, తెలుగు భాష అంటే మాకు గౌరవం, తెలుగు భాష అంటే మాకు అభిమానం. మా ఊపిరిలో ఉంది తెలుగు భాష, మా రక్తంలో ఉంది తెలుగు భాష, మా ఆలోచనల్లో ఉన్నాయి తెలుగు భాష, మా గుండె దడల్లో ఉంది తెలుగు భాష. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు రాష్ట్రాల కవులు మాత్రమే గాక పొరుగు రాష్ట్రాల కవులు కూడా కీర్తించారు తెలుగు భాషని. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటారు తెలుగు భాషని. అందుకే చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. ధన్యవాదాలు. ఇది ఎన్ఆర్ఎల్తో, తెలుగు ఎన్ఆర్ఎల్తో ఫేస్బుక్ లైవ్. మనం ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన వివిధ దేశాల తెలుగు వారితో మనం మాట్లాడడం, వాళ్ళు తమ దేశంలో తెలుగును ఎలా బతికించుకోవడానికి ప్రయత్నిస్తుంది, వాళ్ళు ఎంత కష్టపడి తెలుగు నేర్చుకుంటుంది మనతో చెప్పారు. ఇలా ఎప్పటికీ తెలుగు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బీబీసీ న్యూస్ ఫేస్బుక్ పేజీలో ఈ లైవ్ని చూడొచ్చు. అంతేకాకుండా బీబీసీ వెబ్సైట్ ద్వారా, అంటే bbc.com/తెలుగులో బీబీసీ ప్రపంచం అందిస్తున్న ప్రత్యేకమైన వార్తలన్నీ కూడా మీరు చదవచ్చు. అలాగే ETV2 ఆంధ్రప్రదేశ్, ETV2 తెలంగాణలో ప్రతిరోజు రాత్రి 10:30, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10:30 బీబీసీ వార్తలు తెలుగులో చూడొచ్చు. అంతేకాకుండా